హలో అందరికి నమస్కారము. చాలా మంది అవ్లవ్ స్టోరీకి కూడా ఫ్యాన్లు ఉంటారు, ఇంకా రకరకాల ఫ్యాన్లు ఉంటారు, కానీ ఫస్ట్ టైము బుగులకు కూడా ఫ్యాన్ లైఫ్ అయినాం. నమస్కారం మేడం. ఏమనాలి నిన్ను, గోఫేనాలి? గోఫే బెటర్. అమ్మా, గోఫే అంటే నాకు గోడ మీద ఫిల్ అంటే ఫేమస్, కానీ ఇప్పుడు గోరికార ఫిల్ ఫుల్ లెక్కనే ఉంది. గోరి గోరికాడ పిల్ల. నువ్వు అట్లా చూడ, జర ఎత్తుకెళ్ళి మంచిగా వేసుకున్నాను. లేదు లేదు, అది లేదు కదా, చేతికి కళ్ళు తెల్ల తెల్లగానే ఉన్నాయి కదా, ఎర్రగైతేనే కష్టం. ఇటువంటి బిడ్డ నిజంగా నీకున్నదంటే నువ్వు చాలా ఓపికకు మెచ్చుకోవాలి మేడం. నీకు ఏంటిదోనే క్యారెట్ కరు, అసలు నువ్వు ఎందుకు వస్తున్నావో, ఎందుకు హెల్పింగ్ చేస్తున్నావో. ఒకసారి ఆయన తిట్టిండు కదా ప్రకాష్ అన్ననా, అవ్వేవాని రా మా ఇంటికోనికి, నడువీడికి అప్పుడు కొత్తనికి పోయినావు కానీ జర్రట్లు ఆగిపోయావు. కొద్ది మళ్ళగోతాడని భయం కదా గోపికి. నువ్వైతే క్యారెట్ కర్ లో బానే చేసినవే, టక్కు జగదీషు, ఫలాస, అవన్నీ బానే చేసినావు. కానీ మేడం తో, పెద్ద మేడం తో చేసినావు కదా, సీనియర్ హీరోయిన్ కదా, బుగులు పట్టినవా? మస్తు బుగులు పట్టినా. ఫస్ట్ మేము ఫస్ట్ టీజర్ లో వేసింది మసీద్ కాడ కూర్చున్నది ఉంటది. హాయ్, నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసిన నీ ఫోటో అనగానే నాకు సల్లగా ఇట్లా చెమటలు వచ్చినాయి. అమ్మో, ఈమె ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసింది, ఈమెతో నేను ఎట్లా చేయాలి, తప్పు పోతే ఏమంటదో, ఒకటేసారికి అయిపోతుందో లేదో నాతో తడబడతానేమని మస్తు భయం అయింది. కానీ సపోర్ట్ చేసిన ఉండే మంచిగా, సో నాకు ధైర్యం వచ్చింది, ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోయింది. ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, నువ్వు ఇట్లా చాలా ఈజీగా చేయాలంటే ఇట్లా పట్టుకోగలుగుతావు, కెమెరా చూడు, లైట్ చూడు, ఎట్లా చేస్తే జనానికి బాగా ఎక్కుతుంది నువ్వు చేసేది అనేది నాకు బాగా హెల్ప్ చేసింది. అట్లా అంటే క్యారెట్ కర్లు ఏముంటది, ఇది ఏమిది అన్నట్టున్నది. కానీ ఇప్పుడు రాహుల్ అన్న సెలెక్షన్ ఇది మొత్తం అంతే కదా, కథ పైసల నిర్మాత అంతే, పైసా కథ చదువుతాడు, కథ చదివి డైరెక్టర్ ఆయన ఇద్దరు కూర్చొని ఎట్లయితే చేద్దాం, ఎవరైతే బాగుంటది, ఇక అంతా ఆయనది. అదే ఇప్పుడు లాయర్లు చదువుతారు పెద్దగా వాదించనీకి, కొంతమంది డాక్టర్లు ఇంత దొడ్డు పుస్తకాలు చదువుతారు, కానీ రాహుల్ అన్న కూడా బాగా చదువుతారు అంట కదా. అరే, పోయేటప్పుడు ఆయన రూమ్ చూస్తే కట్టలు కట్టల పుస్తకాలు ఉంటాయి, అంత స్పైరల్ బైండింగ్ లో. ఇక చదివి 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 అందులోకెళ్ళి ఓ ఐదు పట్టుకొని అందులోకెళ్ళి మళ్ళీ ఫిల్టర్ చేసి మూడు పట్టుకొని అందులోకెళ్ళి ఫిల్టర్ చేసి ఒకటి పట్టుకుంటారు అంట, ఇలా అంటుంటారు. సో ఆ ఒకటి ఇది పట్టుకున్నాడు. ఇక జనంకి ఆయనకి ఏం కావాలో, జనానికి ఏం కావాలో ఆయనకు అర్థమవుతుంది. పుస్తకాలు చదువుతాడు, జడ్జి చేస్తాడు కాబట్టి ఈ రోజు మూడు సినిమాలు ఇట్టాయి ఆయన. మేడము, మీరంతా కథ వినకుండానే ఓకే చేసారా ఈ దానికి? అవును. ఎందుకు అట్లా, ఎందుకు చేయకూడదు అంటే ఎంత, ఎందుకు అంత నమ్మకం అంటే? ఎప్పుడు మనమే చాలా గ్రేట్ అని ఎందుకు అనుకోవాలి, మిగతా వాళ్ళకి కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వచ్చు. ఆయన రెండు సినిమాలు చాలా బాగా హిట్ కొట్టారు, బాగా కథ విని మంచి టేస్ట్ ఉంది. సరే, ఉన్నప్పుడు ఒకసారి ఇంకొకరి టేస్ట్ ని నమ్ముతాము, నమ్మి చేద్దాం అని దిగుదాం. ఎప్పుడు మనమే మనం వినాలి, మనకి నచ్చాలి అని ఎందుకు ఉండాలి? ఒకసారి ట్రస్ట్ చేద్దాం ఇంకొకరిని. అండ్ ప్లస్ వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ కాబట్టి, ఇప్పుడు రాహుల్ అంతా దిస్ దే ఆర్ ద నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్స్, నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ ఆయి. సో వీళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు ఎలా ఒక విషయాన్ని ఊహించి దాన్ని ఎలా తీయాలి అని వాళ్ళకి ఒక ఇది విజన్ ఉంటుంది. సో లెట్స్ గో విత్ దేర్ ద నెక్స్ట్ జనరేషన్. సో ఇలా నేను ప్రాబబ్లీ దీంట్లో పాస్ అయితే నేను నెక్స్ట్ జనరేషన్ నేను వెళ్ళినట్టు నాకు ఒక ఫీలింగ్, బికాస్ వీవర్ ద ప్రీవియస్ జనరేషన్ లాస్ట్ 20 ఇయర్స్. సో ఐఎమ్ స్టెప్పింగ్ ఇన్ టు ద నెక్స్ట్ జనరేషన్ అలాంటి ఒక ఫీలింగ్ కలిగింది నాకు ఇప్పుడు. అంత మంచిగానే ఉన్నది కానీ నీ మొగడే బేకార్ కాదు. అప్పుడు ఈయన కొడతారేమో అనుకున్నా, కానీ కొట్టనీకి పోయి సఫరాకి వచ్చింది. అంటే నీ బిడ్డను కంటికి రెఫోలే చూసుకుంటున్నావు, పక్క ఫోన్తో వండుకుంటున్నావు, ఆమె రెఫ్లేసి లొల్లి పెడుతుందో తెలుస్తలేదు. నీ బిడ్డకు అప్పుడు దయ్యం పడుతుంది కదా, దయ్యం ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు దిగ్గున మేల్కుంటావో, కంటికి నిద్ర లేదు నీకు, కంటికి నిద్ర లేదు కదా. నిజంగా చిన్నగున్నప్పుడు నీకు ఎప్పుడన్నా గాలి గాలి అయిందా? మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారు ఇలాంటి ఈవిల్? ఎందుకు ఫేస్ చేస్తాను,
అంటే చిన్న ఉన్నప్పుడు గాలి సోకింది అంట నిమ్మకాయలు దించేస్తారు కదా ఇట్లా దిష్టి దిష్టి తీస్తారు అది ఎలా ఐ మీన్ అది వేరే ఇది వేరే కదా ఇది దయ్యం రాలేదు అసలు చిన్న చిన్న దయ్యం అవును నిమ్మకాయతో పోయింది అవును ఇప్పుడు అమ్మో నువ్వు జర కూలింగ్ ఉండు తెల్ల బట్టలు వేసుకొని వచ్చి నువ్వు ఫున్నానికి వచ్చిన దయ్యం లేకున్నావు నీ పేరు వాళ్ళకనికి పెద్దగా ఉన్నది బాంధవి శ్రీధర్ శ్రీధర్ అంటే నాయన పేరా తమిళనాడు లేదు తెలుగు ఆంధ్ర నాయన పేరు ఎందుకు పెట్టుకున్నావు మరి ఊరికే అలా పెట్టుకుంటే మంచిది అన్నారు అందుకని ఆహా ఆస్తుకా ఇప్పుడు ఏం లేవుగా చేతికి అసలుంటివి ఎర్మ చేయికి ఏమో ఉన్నది ఏమి లేదు ఇక్కడ భుజానికి తాయిత పెట్టిండ్ర మళ్ళా తీసారు కట్టాక కానీ నువ్వు చేస్తుంటేనైతే ఈ ఫీల్ అయింది అమా నాయకురాలు అద్దాలు పెట్టుకొని ఏదో చదువుకుంటుంది తీ అనుకున్నాం చూస్తే ఆశ్రమం ఎక్కడ అన్నట్టే ఉన్నది కథం గోడకు మళ్ళామంటే కథమే ఇక గోపి కథ 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 అనుకుతున్నాడు గోడకు మూతి పెడుతున్నది కథ ఆమె అక్కడ మళ్ళీందంటే ఇక కష్టమే ఇది నేను చూడొద్దు కదా మేడం గోడకు మూతి పెట్టింది నీ రిక్కు కాకుండా గోడ రిక్కు మళ్ళీంది కదా అప్పుడు మేమందరం బయటకు వెళ్ళి చూస్తాం గోడ రిక్కు మల్లుడు గోఫ్ వచ్చుడు రెండు ఒకటేసారి అవుతుంది అప్పుడు చేస్తే అప్పుడు బుగులు పట్టిరా మీరు బుగులు పట్టిరా లేదు అలా ఏం లేదు భయం ఏం లేదు నేనే చేస్తున్నా కాబట్టి దయ్యానికి భయం అవుతుందా యాక్చువల్లీ ఎవరు అనుకోలేదు తనే దయ్యం అని